ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఒక మంచి పని చేయాలంటే ఒక అడుగు మనం వేస్తే రెండు అడుగులు కలిసి వస్తూ ఉంటుంది. అదే మరి చెడు వ్యక్తులు కూడా చెడు పనులు చేయాలన్నా ఆ సంకల్పాన్ని కూడా అలాంటి వ్యక్తులు చేస్తారు. అలాంటి వ్యక్తులందరూ వైసీపీలు చేయాలి. నేను అడుగుతున్నా ఇక్కడ ఉంటే మీరందరూ చెప్పాలి, చరిత్రలో ఇలాంటి నాయకుడిని ఇటీవల కాలంలో మీరు చూశారా? నేనైతే 45 ఏళ్ళు చూడలేదు. 45 ఏళ్ళు నేను చూడలేదు ఎక్కడ, నేను చదవలేదు కూడా. నేను 78లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అధ్యక్షను, 80లో మంత్రి, అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఇప్పుడు దేశంలో సీనియర్ మోస్ట్ నాయకుడు నేనే, నా తర్వాత వచ్చిన వాళ్ళు మీరు అందరూ ఇప్పుడే ముఖ్యమంత్రులు లేకపోతే కేంద్రంలో మంత్రులు తర్వాత వచ్చారు. కానీ నాకు చరిత్ర అంతా కూడా చూస్తూ ఉంటాం కదా, దేశ రాజకీయాల్లో ఉంటే ఎక్కడ నాకు ఎవరు తగల్లా కాదు. ఒక కథం దొరికాడు, ఒక నార్త్ కొరియాలో ప్రజెంట్ ఉన్నాడు. చరిత్రలో ఒక కథ ఏంటంటే పాబ్లో ఎస్కోబార్ గవేరియా, అతను ఇదేనండి, ఎస్కోబార్ అనే వ్యక్తి కొలంబియన్ డ్రగ్ లార్డ్, ఇతను నార్కో టెర్రరిస్ట్, అతను పాలిటీషియన్ అయిపోయాడు. అతను ఏం చేశాడంటే మొత్తం ఒక లీడర్గా తయారై మెడిలిన్ కార్టెల్ అనే పేరు పెట్టి ఈ డ్రగ్స్ అమ్మడానికి కారిడార్స్ ఎస్టాబ్లిష్ చేశాడు. ఎస్టాబ్లిష్ చేసి మొత్తం దీంట్లో $30 బిలియన్ డబ్బులు సంపాదించి అది ఈరోజు $90 బిలియన్ వర్త్ ఆఫ్ వెల్త్ సంపాదించాడు దీంట్లో. ఇది సంపాదించిన తర్వాత మీరు ఒకసారి చూస్తే 70 ఏళ్ళు అరెస్ట్ అయ్యాడు. 80లో నెంబర్ 1 అండ్ రిచెస్ట్ డ్రగ్ లార్డ్ ఆఫ్ ది వరల్డ్. డ్రగ్స్ కూడా మీ ప్రపంచంలో రిచెస్ట్ ఫెలో కావచ్చు, వ్యాపారాలు చేసి కావచ్చు, కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటి, ఆయన ఏమనుకున్నా అంటే టాటా రిలయన్స్ అదానీ ఇలాంటి వాళ్ళు డబ్బులు ఉన్నాయి, వాళ్ళకంటే నేను ఎక్కువగా సంపాదించాలనేది ఆయన కోరిక. నేను అందుకే ఒక మాట చెప్పాను మీకు, కొంతమందికి నీడ్ ఉంటుంది, కొంతమందికి గ్రీడ్ ఉంటుంది, కొంతమందికి మానియా ఉంటుంది, పిచ్చ ఉంటుంది. మెకనస్ గోల్డ్ అదే పిచ్చ, అలాంటి పిచ్చబట్టిన వాళ్ళు ఇవన్నీ చేస్తారు. ఆ తర్వాత 82లో ఎంపీ అయ్యాడు, కొలంబియా పార్లమెంట్ ఎంపీ అయ్యాడు. 82లో అమెరికా అరెస్ట్ చేయాలంటే మేడ్ డీల్ విత్ కొలంబియా ప్రెసిడెంట్ తో ఇతను ఓన్ ప్రిజన్ ఒకటి క్రియేట్ చేసుకుని లా కాథడ్రల్ అనే ఒక ప్రిజన్ మంచి హిల్స్ లో కట్టుకొని అక్కడే ఉంటా అన్నాడు. అనబెట్టాడు, అక్కడిని తప్పించుకొని మళ్ళా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 86లో ఈ కిల్డ్ మినిస్టర్ ఆఫ్ జస్టిస్, కొలంబియా మినిస్టర్ యొక్క లా మినిస్టర్ చంపేశాడు. అక్కడి నుంచి 85 సుప్రీంకోర్టు పైన అటాక్ చేశాడు, ప్యాలెస్ ఆఫ్ జస్టిస్ సీజ్, 107 మందిని ఇంక్లూడింగ్ 11 మంది జడ్జిని చంపారు. తగలబెట్టారు నాకు తెలియదు, ఇవన్నీ చూడాలి, సినిమా కూడా ఉందంట, బాగుందా, అది చూడాలి. ఇప్పుడు అందరూ మీరందరూ కూడా రాష్ట్ర ప్రజానికి మొత్తం చూడాలి. 89లో కిల్డ్ ప్రెసిడెంట్ ఫర్ ఎక్స్పెల్లింగ్ ఎస్కోబార్ ఫ్రమ్ పాలిటిక్స్. ఒక ఆయన మాట్లాడాడు, ఇలాంటి వాడు ఉండకూడదు, వీళ్ళంతా కూడా డ్రగ్ వీళ్ళు ఉండకూడదని చెప్పిన నేరానికి అతను చంపేశారు. అంటే ఇంకొక పక్కన 89లో బాంబు డిఏఎస్ బిల్డింగ్ బాంబింగ్ డిపార్ట్మెంట్ అనమాట, సెక్యూరిటీ హెడ్ క్వార్టర్స్ ని పూర్తిగా 57 మంది ఉంటే వాళ్ళు కూడా చంపేసే పరిస్థితికి వచ్చారు. దగ్గర దగ్గర 2248 మంది ఇంజురీ అయ్యారు. అంటే నేను ఒక ఫ్లైట్ కూడా కాల్ చేశారు. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే నిన్న కూడా రఘురామకృష్ణారెడ్డి గారు ఒకటి అడిగారు, సరే ఎట్లా ప్రజలు ఓట్లు వేశారు, ఈరోజు రాజకీయాలు ప్రజాస్వామ్యయుతంగా నీతి నిజాయితీగా చేయాల్సిన అవసరం ఉంది, నాకు అనుమానం లేదు. భారతదేశం 2047కి నెంబర్ 1 గా కానీ నెంబర్ 1 2 కానీ ఉంటుంది. వికసిత్ భారత్, నరేంద్ర మోడీ గారు చెప్పే విషయం మనం గుర్తుపెట్టుకుంటే
అనుమానమే లేదు. భారతీయులు మొత్తం ప్రపంచానికే నాయకత్వం ఇచ్చే శక్తి ఉంది సేవాభావంతో. ఇప్పుడు అమెరికాలో మీరు చూస్తే రెండు పార్టీల్లో ఒక పక్క ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కమలా హరీష్ గారు ఈరోజు పోటీ చేసే పరిస్థితి వచ్చారు. ఇంకొక పక్క ఆ పార్టీలో కూడా వైస్ ప్రెసిడెంట్ వైఫ్ తెలుగు అమ్మాయి. అంటే ఎక్కడికక్కడ శక్తివంతమైన ప్రభావవంతమైన భారత జాతి యొక్క సంతతి ప్రపంచం అంతా వెళ్లే పరిస్థితి వస్తా ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్ ఇండియా. అలాంటి డెమోక్రసీలో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ హింసకు తావుందా, ఇలాంటి నేర చరిత్రకు తావుందా, మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు కూడా చెప్తాను, నేను ముఖ్యం కాదు, ఈ రాష్ట్రం ముఖ్యం, నేను శాశ్వతం కాదు, ఈ రాష్ట్రం శాశ్వతం. అలాంటి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసే పోవాలో ఆలోచించవలసిన బాధ్యత, ఏదో ఇక్కడ అందరినీ మనల్ని ఇబ్బంది పెట్టారని నేను మాట్లాడడం లేదు. మీ అందరికీ ఇబ్బంది ఉంది, నన్ను ఇబ్బంది పెట్టారు, సరే, భగవంతుడు మనల్ని కాపాడాడు, అది వేరే విషయం, చరిత్ర.